హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఈ రోజు సోదరులారా, పార్టీల ఖచ్చితంగా జెండాల ఖచ్చితంగా ఈ బీసీ సింహగర్జన సభని కేవలం 15 రోజుల క్రితం మాత్రమే మనం నిర్ణయించి ఈ గ్రౌండ్ లో పెట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది। ఈ 15 రోజుల కాల వ్యవధిలోనే ఇలా ప్రతి మండల కేంద్రంలో, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో, ప్రతి జిల్లా కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరణ చేసి మీడియా సమావేశాలు పెట్టి ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ సింహగర్జన సన్నాహక సమావేశాలు పెట్టి ఇలా అనతి కాలంలోనే అతి తక్కువ సమయంలోనే ఇంత పెద్దగా వేల మంది ఇలా హైదరాబాదు కదిలి వచ్చినటువంటి చరిత్ర కేవలం మన బీసీ శ్రేణులకే దక్కిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। ఇలా మీకు అందరూ తెలుసు, వాళ్ళని కుర్చీలలో కూర్చోబెట్టరు, వాళ్ళని కుర్చీలో కూర్చోబెట్టరు। ఈ సభలు సమావేశాలు పెట్టాలంటే పార్టీలే వెనుకం చేస్తున్నాయి। వాస్తవంగా సంఘాలు అంటే ఓ బీసీ సంఘమో లేకపోతే ఇంకొక సంఘమో అనుకుంటే ఒక మీడియా సమావేశం పెట్టడానికే కష్టమవుతున్నటువంటి ఈ రోజు లోపట ఇలా మొదటిసారి ఒక చరిత్రలోనే ఒక పెద్ద గ్రౌండ్లో మైదానంలో ఒక బీసీ సింహగర్జన ఇలా పెట్టిన వెంటనే మన బీసీల సత్తా ఏందో ఇప్పటికే తెలిసిపోతుందని చెప్పి సందర్భం కోరుతున్నా। వర్షం రావచ్చు, కానీ మనకు అనుకున్న లక్ష్యం మనం కరపత్రం రిలీజ్ చేసినప్పుడు, పోస్టర్ ఆవిష్కరణ చేసినప్పుడు, మీడియా సమావేశం పెట్టినప్పుడు, కుల సంఘాల సమావేశాలు పెట్టినప్పుడు, అదేవిధంగా సన్నాహక సమావేశాలు పెట్టినప్పుడు ఇలా మన వాయిస్ని చాలా బలంగా ముందుకు తీసుకుపోగలిగాం। ఇలా నేను అంటున్నా, దీనిని ఆపేది లేదు। ఈ సరూనార్ గ్రౌండ్ తోటి మన బీసీల వాయిస్ని, బీసీల పోరాటాన్ని, బీసీల గళాన్ని ఆపేది లేదు। వారం రోజుల్లోనే ఒక ప్రత్యేక ప్రణాళిక చేసుకొని ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని ఇలా ఎలక్షన్ అయ్యే నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఇలా మళ్ళీ బీసీలం ప్రతి ఇంటిని, ప్రతి ఊరిని, ప్రతి గల్లీని, ప్రతి బీసీ బిడ్డను తట్టి లేపి రాజకీయ చైతన్యం చేయడానికి త్వరలోనే బస్సు యాత్ర నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా। బస్సు యాత్ర ముగింపు సభ ఇట్లా ఉండదు। బస్సు యాత్ర ముగింపు సభ బరాబర్ లక్షల మందితోటి వర్షం వచ్చినా, పిడుగులు పడ్డా ఇవాళ రెయిన్ ప్రూఫ్ టెంట్లు వేసి పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా। సోదరులారా, మన లక్ష్యం చాలా పెద్దది, మన ఉద్యమ కార్యాచరణ పెద్దది। బీసీ సంఘం అంటే సాగిలపడి సంక్షేమ పథకాలు అడుక్కోవడం కాదు, సాగిలపడి స్కాలర్షిప్లు అడుక్కోవడం కాదు। బీసీ ఉద్యమం అంటే ఇన్ని రోజులు చేసిన బీసీ ఉద్యమం ఒక ఎత్తు అయితే, ఈ రోజు నుంచి సరూర్ నగర్ గడ్డ నుంచి మొదలు పెడుతున్నటువంటి ఉద్యమం ఇక రాజకీయ ఉద్యమమే। ఈ సంక్షేమ ఉద్యమం ఉండదు, మన కొట్లాట రాజకీయ కొట్లాటే ఉంటుంది। బరాబర్ ఈ 60% ఉన్నోళ్ళతోటి, 5% ఉన్నోళ్ళతోటి రాజకీయ యుద్ధం చేసి, రాజకీయ యుద్ధం చేసిన తర్వాత రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ఇవాళ 60 మంది బీసీ బిడ్డల్ని అసెంబ్లీ పంపించేదాకా మన రాజకీయ కొట్లాట ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా। ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తి లేదు। ఎక్కడ కూడా ఏ పార్టీకి, ఏ అగ్రకుల నాయకునికి తల వంచే ప్రసక్తి లేదు। ఇక్కడ అన్న లింగన్న టీఆర్ఎస్ ఉన్నాడు, లింగన్న టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా రాలే। లింగన్న ఈరోజు బీసీ ఉద్యమానికి ఒక్కరోజు పరిచయం కాదు। మా 25 ఏళ్ళు నేను నెక్కర్ దొడుకున్న సంధి ఇలా కాలేజీలో డిగ్రీ చేస్తున్నప్పుడే బీసీ ఉద్యమానికి బీజం పోసినటువంటి నాయకుడు మన బడుగుల లింగయ్య యాదవ్ అని చెప్పి సందనం గుర్తు చేస్తున్నా। అందుకోసమే నేను ఒక బీసీ బిడ్డగా వస్తాను ఇక్కడ వచ్చి రావడం జరిగింది। అన్న ఎంబీసీ కులాలకు నాయకత్వం వహించి మొదటి ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ అయి బరాబర్ బీసీ ఉద్యమంలో నేను కూడా ఒక సైనికుల లెక్క ఉంటా బీసీల గలానికి నేను కూడా తోడుగా ఉంటా అని చెప్పి తాడూరు సినన్న గారు వచ్చారు సోదరులారా ఇయాల ఇంకా రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల పాత్ర ఎట్లా ఉండాలి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల బిడ్డగా ఏం చేయడం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఇయాల ఒకటే నినాదం ఈ బీసీ సింహగర్జన నినాదం ఒకటే నినాదం కులానికి ఒక సీటు బీసీలకే ఓటు కులానికి ఒక సీటు బీసీలకే ఓటు పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా బీసీ బిడ్డల్ని గెలిపించుకోవడమే లక్ష్యంగా 60 మంది బీసీ బిడ్డల్ని అది ఏ రాజకీయ పార్టీ కావచ్చు అది టీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఏ పార్టీ అయినా సరే ఇయాల బీఎస్పీ పార్టీ అయినా సరే డిఎస్పీ పార్టీ అయినా సరే అది రాజకీయ సిపిఐ అయినా సరే సిపిఎం అయినా సరే ఇయాల పార్టీలకు అతీతంగా బీసీ బిడ్డల్ని గెలిపించుకొని 60 మందిని అసెంబ్లీ పంపించడం కోసమే ఇయాల మన బీసీ సింహగర్జన యొక్క లక్ష్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా సోదరులారా నేను ఒక ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా ఇయాల మీరు చూడండి తెలంగాణ రాష్ట్రం వస్తే సామాజిక న్యాయం జరుగుతుంది అనుకున్నాం తెలంగాణ వస్తే సబ్బండ కులాలకు రాజ్యాధికారం దక్కుతుంది అనుకున్నాం కానీ తెలంగాణ వచ్చింది తెలంగాణలో ఇయాల చూడండి అసెంబ్లీలో మన వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండాలి 60 మంది ఎమ్మెల్యేలు ఉండాలి 60 మంది ఉండాలి కానీ ఇవాళ అసెంబ్లీలో 23 మంది మాత్రమే ఉన్నాం 23 మంది మాత్రమే ఉన్నాం మరి ఎందుకు ఇట్లా అన్యాయం జరుగుతుంది అసెంబ్లీలో బీసీలు ఎందుకు ఉండొద్దు మంత్రి పదవులు బీసీలు ఎందుకు కావద్దు ముఖ్యమంత్రి పదవి బీసీలకు ఎందుకు దక్కొద్దు ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది అందుకోసమే ముఖ్యమంత్రి పదవే గారు మన రాజకీయ వాటా కోసమే రాజకీయ లడాయి చేయడానికి రాజకీయంగా యుద్ధం చేయడానికి ఈ సింహగర్జన మహాసభను పెట్టినాం సోదరులారా ఇవాళ అన్ని పార్టీలను ఈ వేదిక మీద నుంచి నేను డిమాండ్ చేస్తున్నా మర్యాదగా నేను డిమాండ్ చేస్తున్నా రాజకీయంగా మా వాటా మాకు ఇవ్వండి మేము 60% ఉన్నాం కదా 60 టికెట్లు మాకు ఇవ్వండి 60 టికెట్లు ఇస్తే మీ పార్టీలే అధికారంలోకి వస్తాయి ఇవ్వకపోతే ప్రతిపక్షంలో కూడా మీకు ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా దక్కదు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈరోజు మీరు అంటుండొచ్చు నేను జిల్లాలో పోయినప్పుడు చాలామంది అడిగారు అన్నా ఎన్ని రోజులు ఇంకా అడుక్కుందాం ఎన్ని రోజులు దేయి అందాం ఈ పార్టీల దగ్గరని నేను ఒక ఏకైక తీర్మానం చేస్తున్నా ఏకైక తీర్మానం ఏం తీర్మానం తెలుసా నేను ఈ 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా ఇవాళ బీజేపీ పార్టీని నేను డిమాండ్ చేస్తున్నా మాకు 60 అసెంబ్లీ స్థానాలు ఇవ్వండి మాకు 60 అసెంబ్లీ స్థానాలు ఇవ్వండి ముఖ్యమంత్రి పీఠాన్ని బీసీలకు ఇవ్వండి మీకు ఏ డోకా ఉండరు కానీ మాకు 60 అసెంబ్లీ స్థానాలు ఇవ్వకపోతే మాకు ముఖ్యమంత్రి పీఠం ఇవ్వకపోతే ఈ 2023 ఎన్నికల తర్వాత అందరికీ ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నా కమ్మలకు ఒక పార్టీ ఉంది రెడ్లకు ఒక పార్టీ ఉంది వెలమలకు ఒక పార్టీ ఉంది దళితులకు ఒక పార్టీ ఉంది పార్టీ లేనోడోడు ఒక బీసీ బిడ్డలే ఉన్నారు మీరు ఇస్తే సరాసరి ఇవ్వకపోతే బీసీలే ఒక రాజకీయ పార్టీ పెట్టి తీరుతారని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా మా ములాయం సింగ్ యాదవ్ ఎంత తండోపతండాలుగా ఎన్ని 100 మంది వస్తారు చూడండి పాపం వర్షానికి ఎక్కడెక్కడ పోయారో ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో ఇవాళ ఎంత బాధ అనిపిస్తుందంటే మాకు దుఃఖం వస్తుంది అయినా కూడా మేము కంటనీరు ఎప్పుడు కూడా తీయం ఉద్యమ నాయకుడు లక్షణం ఏంటి కన్నీళ్లను కసిగా మార్చుకొని ఇవాళ 100 రెట్లతో శక్తి కూడా కట్టుకొని ఉద్యమం చేయడమే లక్ష్యంగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఇలా ఓకే ఈ రోజు నేను ఇంతకుముందు చెప్పినట్టు అన్నదా భావించొద్దు. బీసీల బతుకులు బిచ్చగాల బతుకులు అయిపోయినాయి. బీసీలను ఎవరు డేకేటట్టు లేడు. బీసీలను ఆ పార్టీ కార్యాలయ దగ్గర బీ ఫామ్ల కాడ అడుక్కునే పరిస్థితి వచ్చింది. ఆ రాజకీయ పార్టీల దగ్గర ఆ బంగ్లాల దగ్గర అడుక్కునే పరిస్థితి వచ్చింది. ఇలా ఇక నుంచి బీసీ సింహగర్జన ద్వారా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, బిడ్డ ఈ 60% ఉన్నోళ్ళ దగ్గర, ఈ 5% ఉన్నోళ్ళ దగ్గర ఇక 2023 తర్వాత 1000కి 1000% మేము దేయ్యని యాచించము. ఇవాళ రాజకీయాలను గుప్పెట పట్టుకొని బీసీలు శాసిస్తారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. బీసీలు శాసించడానికి, బీసీలు రాజకీయంగా పాలనా పగ్గాలు చేతబట్టడానికి ఇవాళ ఈ సింహగర్జన మహాసభ పెట్టినాం. ఈరోజు నేను అడుగుతున్నా, మూడు పార్టీలను అడుగుతున్నా, ఎందుకు ఇవాళ మొన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి 115 మంది అభ్యర్థులను ప్రకటించారు. 115 మంది అభ్యర్థుల్లో 5% ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి 40 టికెట్లు ఇచ్చారు. 60% ఉన్న వెలమ సామాజిక వర్గానికి 12 టికెట్లు ఇచ్చారు. మరి 60% ఉన్న 136 కులాలున్న బీసీలకు ఎన్ని శాతం ఇవ్వాలి? 60 టికెట్లు ఇవ్వాలి న్యాయబద్ధంగా. కానీ ఎన్ని ఇచ్చారో తెలుసా? 23 టికెట్లు ఇచ్చారు. 23 టికెట్లు ఇస్తే అందులో గెలిచే ఎన్ని, అసెంబ్లీలో అడుగు పెట్టేది ఎన్ని? ఒక్కసారి ఆలోచించాలి మిత్రులారా. నేను టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకం కాదు, లింగన్నకు తెలుసు. కేసీఆర్ గారు పెద్దల సభకు, రాజ్యసభకు మా అన్న ఒక గొర్రెల కాపర కుటుంబం నుంచి వచ్చి ఒక తెలుగుదేశం పార్టీలో జిల్లా అధ్యక్షుడు చేసి వారు ఒక్కసారి రాజ్యసభ నామినేట్ చేస్తే మా లింగన్నకు బండ ప్రకాష్కు ఇవాళ కేసీఆర్ గారు రాజ్యసభ పదవులు ఇస్తే రవీంద్ర భారతిలో బ్రహ్మాండంగా సన్మానం చేసి కేసీఆర్ గారికి యావత్ బీసీ సమాజం నుంచి మేము ఆ రోజు ధన్యవాదాలు తెలిపినాం. మేము బీసీ సంఘాలుండి మా వాట కొట్టడం కోసం కానీ, బీసీలను సంఘటితం చేయడం కోసం కానీ, ఇవాళ యాచించడం కోసం కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. నేను అంటున్నా 136 కులాలలో 23 టికెట్లు ఇస్తే అందులో కేవలం 6 కులాలకు మాత్రమే బీసీలకు టికెట్లు ఇచ్చారు. 130 కులాలకు టికెట్ ఇవ్వలే, ముదిరాజులకు టికెట్ ఇవ్వలే, అదేవిధంగా కుమ్మరోళ్ళకి టికెట్ ఇవ్వలే, సాకలోళ్ళకి ఇవ్వలే, మంగళోళ్ళకి ఇవ్వలే, విశ్వబ్రాహ్మణులకు ఇవ్వలే, ఇట్లా 130 కులాలకు ఇవ్వలే. టికెట్ ఇవ్వకపోతే వాళ్ళు చట్టసభలు ఎట్లా అడుగు పెడతారు? అదేవిధంగా మహిళలు, 1 కోటి మంది బీసీ మహిళలు ఉన్నారు. 1 కోటి మంది బీసీ మహిళలు ఉన్నారు. ఒక్క మహిళకు టికెట్ ఇవ్వలే. ఈ సింహగర్జన ద్వారా, మీ చప్పట్ల ద్వారా కేసీఆర్ గారిని డిమాండ్ చేద్దాం. మీరు జాబితా ఇచ్చారు కానీ బీఫాములు ఇవ్వలే. మీరు బీఫాములు ఇచ్చేటప్పుడు బీసీలకు జనాభా డామాస్ ప్రకారం ఇవ్వండి. మూడోసారి మీరే అధికారంలోకి వస్తారు. ఇవ్వకపోతే బీసీల నుంచి తిరుగుబాటు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏం చేస్తుంది? ఉదయ్పూర్ డిక్లరేషన్ తోటి ఇవాళ ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి 2 టికెట్లు ఇస్తా అని చెప్పింది. నేను అంటున్నా 2 టికెట్లు మాకు బిచ్చమొద్దు. 2 టికెట్లు మాకు బిచ్చమొద్దు. మాకు ప్రతి జిల్లాను, ఉమ్మడి జిల్లాను ఇంటిగా చేసుకొని ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సగం స్థానాలు కేటాయించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి. మీరు ప్రకటిస్తే ప్రతిపక్ష పార్టీ నుంచి ఇవాళ అధికార పక్షంలో కూర్చుంటారు. ప్రకటించకపోతే కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రతిపక్ష హోదా కూడా దక్కదు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. అదేవిధంగా బీజేపీ పార్టీ గోడ మీద పిల్లి లెక్క ఉంటుంది. మా ఈటల రాజేందర్ అన్న గారిని ఇవాళ ప్రచార కమిటీ చైర్మన్ చేశారు. రాజేందర్ అన్న గారిని ప్రచార కమిటీ చైర్మన్ గా చేసినందుకు మీకు ధన్యవాదాలు. అదే విధంగా ఒక నరేంద్ర మోడీ బీసీ బిడ్డ ఉన్నందుకు మీకు ధన్యవాదాలు. కానీ బీసీలకు టికెట్లు ఎందుకు ఇవ్వని అడుగుతున్నా, బీసీలకు బీజేపీ 60 టికెట్లు ఎందుకు అని అడుగుతున్నా. 100% బీజేపీ బీసీలకు 60 టికెట్లు ముఖ్యమంత్రి పీఠాన్ని బీసీలకు ఇవ్వాలని చెప్పి ఈ సభా వేదిక నుంచి ఇవాళ డిమాండ్ చేస్తున్నామని చెప్పి సదనం గుర్తు చేస్తున్నా. సోదరులారా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, హక్కులు అడుక్కుంటే రావు, హక్కులు అడుక్కుంటే రావు, పోరాడితేనే వస్తాయని చెప్పాడు. హక్కులు పోరాడితే వస్తాయని చెప్పాడు. మనం ఇవాళ పోరాటం చేద్దామా, దేయ్యని యాచిద్దామా? దేయ్యని యాచించే రక్తం నా ఒంట్లో లేదు, వినతి పత్రాలు ఇచ్చేది నా ఒంట లేదు. బరాబర్ బరిగిసి రాజకీయంగా కొట్లాడదాం, బీసీ బిడ్డల్ని అసెంబ్లీకి పంపించుకోవడానికి మనం ముందుకు సాగుదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. నేను 2 విషయాలు చెప్పి ముగిస్తా, వర్షం వస్తుంది దయచేసి 2 విషయాలు చెప్తా. రేపు 18వ తారీఖు నుంచి పార్లమెంటు సమావేశాలు అవుతున్నాయి. 18వ తారీఖు నాడు పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లు పెడతానంటున్నారు. బిడ్డ, మహిళా బిల్లుకు మేము వ్యతిరేకం. 100% మహిళా బిల్లు మేము బీసీలు వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం అనొచ్చు, మీకు అందరు తెలుసు. మహిళా బిల్లు వస్తే దొరలు పోయి దొరసాన్లు వస్తారు, మహిళా బిల్లు వస్తే పటేళ్ళు పోయి పటేలమ్మలు వస్తారు. మరి బీసీ మహిళలు వస్తారా అని నేను అడుగుతున్నా. మహిళా బిల్లుని బీసీలు సపోర్ట్ చేయాలంటే మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బీసీ మహిళలకు సబ్ కోటా పెడితేనే బీసీ మహిళ, ఇవాళ మహిళా బిల్లును సమర్థిస్తాం. ఇవాళ కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి, దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టాలి, అదేవిధంగా చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలి. ఈ బీసీ ఉద్యమం ఈ డిమాండ్ల కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా కొట్లాడతాం. అంతిమంగా నేను చివరికి చెప్తున్నా, అంతిమంగా ఈ బీసీ ఉద్యమం రాయితీలతో రాజీ పడదు, గుర్తుపెట్టుకోండి. బీసీ ఉద్యమం రాయితీలతో రాజీ పడదు, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పి శపథం చేస్తూ ఏ పదవులకు ఏ ప్రలోభాలకు లొంగకుండా ఈ తెలంగాణలో 2.5 కోట్ల మంది బీసీలను రాజకీయంగా చైతన్యం చేసి, బీసీలను సంఘటితం చేసి, ఖచ్చితంగా బీసీలను రాజ్యాధికారంలో తీసుకొచ్చి గోల్కొండ కోట మీద ఓ బీసీ బిడ్డడే ముఖ్యమంత్రి అయి త్రివర్ణ పతాక ఆవిష్కరణ రోజే జాదుల శ్రీనివాస్ గౌడ్ అనేటోడు విశ్రమిస్తాడు తప్ప ఎక్కడ కూడా రాజీ పడనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి నా శ్రేణులందరికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. నేను చెప్తున్నా, మాకు కుటుంబం అంటే మేము 3 అన్నదమ్ములం, మాకు 2 అక్క చెల్లెళ్ళు. నేను ఎప్పుడు కూడా మా 3 అన్నదమ్ములు 2 అక్క చెల్లెలు అనుకోలేదు. ఏ రోజైతే బీసీ ఉద్యమంలోకి వచ్చినో వాళ్ళిద్దరు 3 అన్నదమ్ములే కాదు, ఈ వేదిక మీద కూర్చున్నారు కదా, ఈ వేదిక మీద కూర్చున్నటువంటి వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులే. మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోలేం. రాజకీయ పార్టీలలో వీళ్ళ కింద పనిచేసిన వాళ్ళు చైర్మన్లు అయ్యారు, వీళ్ళ కింద పనిచేసిన వాళ్ళు అన్న నాయకత్వం జిందాబాద్ అన్నోళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. కానీ నా సహోదరులు, ఇవాళ ఈ సింహగర్జన పెట్టినామంటే ఇవాళ దాదాపు ఒక 5 కోట్ల ఖర్చు అయి ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా. బండ్లు కట్టుకొని, సద్దులు కట్టుకొని, 15 రోజుల నుంచి నిద్ర లేకుండా, సొంత పనులు వదులుకొని ఇవాళ హైదరాబాదు సింహగర్జన సక్సెస్ చేయాలని చెప్పి కసితోటి వచ్చినటువంటి వీళ్ళందరూ ఇవాళ పేరు పేరున మా బీసీ ఉద్యమంలో ఆర్నిసలు పనిచేసి ఈ సింహగర్జన సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్క నాయకునికి పాదాభివందనాలు తెలియజేస్తున్నానని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. ఎప్పుడు కూడా నేను, చాలామంది రాజకీయ పార్టీలు నాకు అవకాశాలు ఇచ్చారు. ఒక ఆయన అంబర్పేటకి వెళ్ళి పోటీ చేయమన్నాడు, ఒక ఆయన బీసీ కమిషన్ చైర్మన్ ఇస్తానని చెప్పాడు. తాడూరు సీనన్న కెరికే నిన్న మొన్న ఒక ఆయన పెద్ద అబర్ పెట్టాడు. కానీ जातिनि वदुलुकोनि ఈ జాతి కోసం పనిచేస్తున్నటువంటి ఈ బీసీ బిడ్డలను వదులుకొని 2.5 కోట్ల మంది బీసీల ఇయాల వాళ్ళ ఆకాంక్షలను జాతిని తాకట్టు పెట్టి ఎవని పాదాల దగ్గర తల ఉంచేది లేదు తల తీసుకుంటనే తప్ప ఎవని పాదాల దగ్గర తల ఉంచేది లేదని చెప్పి సందర్భం తెలియస్తున్నా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా శ్వాస వదిలే వరకు మిమ్మల్ని కాపాడుకుంటూనే మీ భవిష్యత్తుకు భరోసా ఇస్తూనే మీలందర్నీ యాల చట్టసభలోకి తీసుకుపోయేంత వరకు నేను నిద్రపోను విశ్రమించను 24 గంటలు దేవుడు ఇంకొక గంట సమయం ఇచ్చినా 25 గంటలు మీ గురించి ఆలోచిస్తా మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తా ఎవ్వరు కూడా యాల జాదుల శ్రీనివాస్ గారి నాయకత్వంలో పని చేసినందుకు మేము మా భవిష్యత్తుకు గందరగోళంలో పడ్డది మాకు భవిష్యత్తు లేకుండా పోయిందని ఏ వ్యక్తి కూడా అనొద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ దయచేసి ప్రకృతి సహకరించినప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితి కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇయాల వారం రోజుల తర్వాత మీ జిల్లాకు వస్తా మండలంకి వస్తా గ్రామంకి వస్తా ఒక బస్సు యాత్రన ఒక రథయాత్ర పెడతా ఖచ్చితంగా మళ్ళీ కోట్ల మందిని ఏకం చేస్తా పెరేడ్ గ్రౌండ్లో లక్షల మందిలో బీసీల గొంతు వినిపిస్తా అంతిమంగా బీసీలకు రాజకీయ అధికారం వచ్చే వరకు పోరాడతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎన్నో వే ప్రయాసాల కూర్చి ఈ సభ నడిపియాలంటే ఈ గ్రౌండ్ చేయాలంటే పోలీస్ పర్మిషన్ కాంచి ఎన్నో ఇబ్బందులు 15 రోజులు నానా కష్టపడి ఆర్నిసలు కృషి చేసి ఒక పార్టీ కంటే వాళ్ళకు ఒక కార్యక్రమం ఉంటుంది బ్యాంకులలో 100 కోట్లు ఉంటాయి అయినప్పటికీ జేబుల చిల్లి గవ్వలేకున్నా ఒక విశ్వాసంతో ఈ సభను సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ, జై బీసీ.